మీలో చాలామందికి మెత్తగా మృదుగా సాఫ్ట్గా చపాతీలు ఎలా చేసుకోవాలో రాదండి. మనం ఇలా చేస్తే ఎన్ని గంటలైనా సరే చపాతీలు చాలా అంటే చాలా మృదువుగా చాలా సాఫ్ట్గా వస్తాయండి. నేను అస్సలు బలం అనేది పెట్టకుండా ఇలా ముక్కలు చేస్తే అలా విరిగిపోతాయి చూడండి, ఎంత సాఫ్ట్గా వచ్చినాయో చపాతీలు మాత్రం. సో నేను కొంచెం ఇక్కడ గట్టిగా కూడా కాల్చుకున్నాను, అలా ఉంటే బాగుంటుంది అని. సో ఇక్కడ చూడండి, అలా అంటే అలా ఊడిపోయి వచ్చేస్తాయి అన్నమాట చపాతీలు, అంత సాఫ్ట్గా ఉన్నాయి. ఇవి ఎలా చేసుకోవాలి, రౌండ్గా చక్కగా పల్స్గా ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళ వీడియోలో షేర్ చేస్తాను, వాచ్ చేయండి. ముందుగా అండి చపాతీ ముద్ద తీసుకుని పీట మీద పెట్టుకుని ఇలా రౌండ్ చేయాలి. ఈ పిండి అండి నేను పాలు వేసి చేశాను, ఇలా రౌండ్ చేశాక ఇలా ముద్దని ఇలా చేసుకోవాలండి. ఆ తర్వాత హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు పిండి వేయండి. పిండి వేసాక ఇంకా మెత్తగా ఇలా పరుచుకోవటమేనండి దీన్ని. కొద్ది కొద్దిగా పిండి జల్లుకుంటూ ఉండాలి, జల్లుకుని రెండు వైపులా తిప్పుకోవాలి. ఇలా చక్కగా పల్స్గా చేసుకోవాలండి, రౌండ్గా వచ్చేస్తాయి మనకి. అన్ని వైపులా ఒకేలా ఉండేలా చేసుకోవాలి, మందం అనేది లేకుండా చేసుకుంటే మనకి చపాతీలు మెత్తగా సాఫ్ట్గా వస్తాయి చూడండి. ఇలా ఉండాలండి థిక్నెస్ అనేది, ఇట్లా ఉండాలి. సో ఇదిగోండి మొత్తానికి ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కాల్ చేసుకుందాం రండి. పెనం అయితే వేడిగా ఉంది, చపాతీ అయితే వేసాను, ఒకసారి హైలో పెట్టుకుని ఇప్పుడు వెంటనే ఇంకోవైపు తిప్పాలి. ఇప్పుడు గరిటెతో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇంకోవైపు తిప్పేసుకుని ఇటువైపు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒకవైపు కాలాక ఇప్పుడు రెండో వైపు కూడా కాల్ చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేసింది, ఇంకా దీన్ని తీసేసుకోవటమేనండి, ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. ఇదిగోండి మంచి థిక్గా కలర్ అనేది వచ్చేసింది, మీరు కూడా ఇలా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.